నమస్కారం జేఎంజే న్యూస్ కు స్వాగతం. నా పేరు వశిత సాయి దాజర్ల. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లా వాసుల కల వెలుగొండ ప్రాజెక్ట్ ను పూర్తి చేసి పశ్చిమ ప్రాంతంలో కృష్ణమ్మను పరుగులు తీయిస్తాం వెల్లడించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఆపన్న హస్తం కోసం చూస్తున్న చేనేత కార్మికుడు కుమారుడి వైద్యం కోసం ఆవేదన. భక్తులతో కిటకిటలాడుతున్న శివక్షేత్రాలు ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తున్న భక్తులు. రంగురంగుల దుస్తులు తయారు చేసే చేనేత జీవితాలు వెలసిపోతున్నాయి. ఏ కుటుంబాన్ని చూసినా కష్టాల కడగండ్లే కనిపిస్తాయి. నిత్యం కష్టాలతో సావాసం చేసే చేనేత కార్మికుల అప్పుల ఊబిలో నేతన్నల జీవనం దయనీయంగా మారుతున్న తరుణంలో మరో పిడుగు వంటి వార్త ఆ ఇంటి ఆందోళనకు గురిచేసింది. కరోనా కారణంగా నిలిచిన చేనేత మగ్గాలతో ఆర్థిక భారంతో కుటుంబం గడవడమే పెనుభారమైన సమయంలో ఒక్కగానొక్క కొడుకు ఆరోగ్యం పరిస్థితి ఆ కుటుంబాన్ని సమస్యల సుడిగుండంలోకి నెట్టివేసింది. చీరాల మండలం తోటవారిపాలెంలో నివాసం ఉండే ఇనగాల చంద్రశేఖరరావు కుమారుడు 12 సంవత్సరాల శ్యామ్ సుందర్ ఒకరోజు అమ్మ నాకు కళ్ళు కనిపించడం లేదంటూ స్పృహ కోల్పోయాడు. దీంతో వైద్యశాలకు వెళ్లిన తల్లిదండ్రులకు కిడ్నీలో తీవ్ర ఇన్ఫెక్షన్ వలన మెదడులోని నరాలపై పడిందని దాని వలన దీర్ఘకాలిక చికిత్స అవసరముందని తెలపడంతో వారి కుటుంబాన్ని మానసిక వేదన గురిచేసింది. మగ్గమాడితే కానీ డొక్కాడని ప్రస్తుత పరిస్థితుల్లో జీవనమే కడు కష్టంగా ఉన్న తరుణంలో దీర్ఘకాలిక చికిత్స ఎలా చేయించాలని మదన పడుతున్న నిరుపేద చేనేత కుటుంబానికి పద్మశాలి సంఘం ఈపురపాలెం వారు మేము ఉన్నాము మీకు అండగాని ముందుకు వచ్చి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం సభ్యులు మాట్లాడుతూ నేటి పరిస్థితుల్లో నిరుపేద చేనేత కుటుంబాలు జీవనమే కష్టంగా ఉందని అటువంటి సమయంలో వారి ఒక్కగానొక్క బిడ్డ ఆరోగ్య పరిస్థితి తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. ఇటువంటి సమయంలో వారికి అండగా నిలవాలని పద్మశాలి సంఘం నిర్ణయించిందని దాతల సహకారంతో ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. కష్టాలలో ఉన్న చేనేత కార్మికుడికి దాతలు తమ సహాయం అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. నమస్కారం అండి, నా పేరు ఇనగాల చంద్రశేఖరు. మా అబ్బాయికి ఇటీవల ఆరోగ్యం కొద్దిగా సీరియస్గా అయింది. బాబుకి కిడ్నీలో ఇన్ఫెక్షన్ అయ్యి లోన నరం ఒకటి పలచబడి దానివల్ల బ్రెయిన్లో లాగా వచ్చేసి కళ్ళు కనపడలేదండి. దాంతో చీరాల హాస్పిటల్కి ఎత్తుకెళ్ళాము. అక్కడ 3 రోజులు బాగానే ఉన్నాడు. 27వ తారీఖు ఉదయం 5:30కి తలకాయ నొప్పి కళ్ళు తిరగటంతో ఫిట్స్ లాగా వచ్చేసి మళ్ళీ 1-2 లాగా కనపడి కళ్ళు కనపడలేదు. దాంతో విజయవాడ ప్రైవేట్ హాస్పిటల్కి ఎత్తుకెళ్ళమన్నారు. సీరియస్ అయింది, బాగా బతకటం కష్టం అన్నారు. బీపీ ఏమన్నా 200 పైన వచ్చింది. దాంతో విజయవాడ ప్రైవేట్ హాస్పిటల్కి ఎత్తుకెళ్ళాము. అక్కడికి వెళ్ళాక అక్కడ డాక్టర్లు కూడా 50-50 ఛాన్స్ అన్నారు బతకటం. దాంతో భయమేసి మాది మేమేమన్నా చేనేత కార్మికులం ఆర్థిక రూపాయలు బాధపడుతున్న సమయంలో మాకు ఈగురుపాలెం పద్మశాలి ప్రొఫెషనల్ అసోసియేషన్ సంస్థ వాళ్ళు మా బాబుకి హాస్పిటల్ ధన సహాయం చేశారు. అంటే 2 లక్షల రూపాయలు మీరు ఆర్థిక సహాయం చేసిన మంచి జగన్మోహన్ గారు, దామర్ల కోటేశ్వరరావు గారు, అట్లాగే డాక్టర్ చెన్నంశెట్టి సుబ్రహ్మణ్యం గారు, అట్లాగే కచ్చినాల భాస్కర్ గారు, కచ్చినాల భాస్కర్ గారు, వీళ్ళు ఎన్ఆర్ఐలు మా బాబుకి ఆర్థిక సహాయం చేశారు. వీరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే అమెరికా మన ఈగురుపాలెం చెందిన అమెరికాలో ఉంటున్న మరి వివిధ దేశాల్లో ఉన్న మా బాబు కోసం ధన సహాయం చేశారు. అట్లాగే ఇంగ్లాండ్లో ఉన్న శ్రీమతి రాజలక్ష్మి గారికి కూడా, వారి స్నేహితులకు కూడా మా బాబు తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు తోటవారిపల్లె గ్రామంలో నివసిస్తున్నటువంటి ఇనగాల చంద్రశేఖరరావు, అతని కుమారుడు 12 సంవత్సరాల శ్యామ సుందర్కు తీవ్రమైనటువంటి కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతూ ప్రస్తుతం ముందుగా చీరాల ఏరియా ప్రైవేట్ ఆసుపత్రిలో చేయించుకోవడం జరిగింది. అక్కడ వ్యాధి కుదుటపడినందువల్ల తీవ్రమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతున్న బాబుని
వాళ్ళు హాస్పిటల్ సిబ్బంది తర్వాత వాళ్ళు విజయవాడ గాని గుంటూరు గాని తీసుకెళ్ళమన్న నేపథ్యంలో ఆ బాబును వాళ్ళు విజయవాడ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉండి దీర్ఘకాలిక చికిత్స చేయించుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళ హాస్పిటల్ వాళ్ళు. ఆ చికిత్స చేయించుకున్న ఆర్థిక స్తోమత ఆ నిరుపేద చేనేత కుటుంబానికి లేనందువల్ల వాళ్ళు ఏం చేయాలని మదనపడుతున్న సందర్భంలో పద్మశాలి ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ ఈపురపాలెం వాళ్ళు కలగజేసుకొని ఆ సంఘం తరపున సంఘ సభ్యులు మరియు ఎన్ఆర్ఐలు వాళ్ళ అభిమానుల వద్ద నుంచి కలెక్ట్ చేసి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఆ కుటుంబానికి చేయడం జరిగింది. ఈ సహాయంతో ఆ అబ్బాయి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉండి కానీ దీర్ఘకాలికంగా చికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ సంఘం తరపున ఇంకెవరైనా దాతలు ముందుకొచ్చి సహాయం చేయాలనుకుంటే ఆ సంఘం ద్వారా సహాయం చేసి ఆ పిల్లవాడిని ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఇదే ఈ సంఘం వాళ్ళు ఇదే కాకుండా ఇంతకుముందు ఈ కరోనా మహమ్మారి సందర్భంగా భారతదేశం అంతా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు నిరుపేద చేనేత కార్మికుల కుటుంబాలకు అందరూ కూడాను ఇతోధికంగా సహాయం చేసి ఎన్నో కుటుంబాలని ఆదుకున్నటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. ఇక ముందు కూడా ఇట్లాంటి చేసి 10 మందికి సహాయం చేసి 10 మంది మనల్ని పొందడానికి భగవంతుడు వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలనేసి నేను కోరుకుంటూ వాళ్ళకి ఇంకా మంచి కార్యక్రమం నిర్వహించాలని ఆశించిన తరఫున మంచి కార్యక్రమాలను నిర్వహించి ముందుకు సాగాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం కొద్దిపాటి వర్షానికి ఆఫీస్ రూమ్లన్నీ నీటిమయంగా మారుతున్నాయి. కార్యాలయం పురాతన కట్టడాలు కావడంతో చిన్నపాటి వర్షం పడితేనే రూముల్లో కూర్చోవాలి అంటేనే ఎప్పుడు స్లాబ్ పగిలి పైన పడుతుందని భయంతో ఉద్యోగస్తులు ఆందోళన చెందుతున్నారు. ప్రకాశం భవనంలోని కొన్ని శాఖల కార్యాలయాలు కొద్దిపాటి వర్షం పడితే చాలు రూమ్స్ అన్ని జలమయంగా మారుతాయి. ప్రకాశం భవనాన్ని ఆధునీకరణ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రీమోడలింగ్ చేస్తున్నా ఉపయోగం లేకుండా పోతుంది. ఎన్ని పర్యాయాలు జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఈ సమస్యకు పరిష్కార దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవనే చెప్పాలి. వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగులు వర్షం పడితే చాలు ఆఫీసులో కూర్చోవడానికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉద్యోగం చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. వర్షం పడింది అంటే రూముల్లో ఖాళీ కుర్చీలు తప్ప ఉద్యోగస్తులు కనపడరు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంపై దృష్టి పెట్టి ఆధునీకరణకు చర్యలు తీసుకోవాలని ఉద్యోగస్తులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఐటీఐ చదువుతున్న విద్యార్థులకు కొన్ని పరీక్షలు పాత పద్ధతిలోనూ కొన్ని పరీక్షలు ఆన్లైన్ పద్ధతిలోనూ నిర్వహించినట్లు ప్రభుత్వం తెలియజేసింది. దీని కొరకు గతంలో పరీక్ష ఫీజుకు 5 రెట్లు పెంచుతూ నిర్ణయించి విద్యార్థులపై భారాన్ని మోపింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ప్రకాశం జిల్లా కమిటీ తమ నిరసన తెలిపింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సిహెచ్ వినోద్ మాట్లాడుతూ పరీక్షలు రాసే విద్యార్థులు ఎక్కువ మంది వెనుకబడిన షెడ్యూల్ కులాలు తెగలకు సంబంధించిన వారే అధికంగా ఉన్నారని ఆన్లైన్ పరీక్ష నిర్వహణలో ప్రభుత్వ సిబ్బందికి అధ్యాపకులకు కూడా సరైన అవగాహన లేదని విద్యార్థులకు పూర్తి స్థాయి అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే ఆన్లైన్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రయోగాలు చేసి విద్యార్థుల జీవితాలు తాడుకోవద్దని ఏదైనా నిర్ణయం చేసేటప్పుడు విద్యావేత్తలు మేధావులతో విద్యార్థి సంఘాల అభిప్రాయం తీసుకోవాలని అన్నారు. పెంచిన పరీక్ష ఫీజును తగ్గించాలని ఆన్లైన్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర నాయకులు మహేష్, డేవిడ్ రాజ్, దేవ, స్వామి, జిల్లా కమిటీ సభ్యులు సాయికృష్ణ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఆన్లైన్లో జరిపేటువంటి ఈ విధానాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఎస్ఎఫ్ఐ ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఐటీఐ కాలేజీ కన్వీనర్ ఆఫీస్ వద్ద ఈ యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. మన యొక్క ఉద్దేశం ఒకటే, ఐటీఐలో చేరేటప్పుడు విద్యార్థులకి ఆన్లైన్లో పరీక్షలు పెడతామని చెప్పి ప్రభుత్వం చెప్పలేదు. ఆ పద్ధతిలో పరీక్ష నిర్వహించడానికి ఎవరు కూడా ఆ రకమైనటువంటి శిక్షణ కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. కేవలం పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విద్యార్థుల యొక్క భవిష్యత్తుకి పెద్ద నష్టదాయకం. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించుకొని పాత పద్ధతుల్లోనే ఈ పరీక్షలను నిర్వహించాలని మనం కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి పాత పద్ధతుల్లోనే పరీక్షలు నిర్వహించుకోవడానికి ఆందోళన కార్యక్రమాలు మనం నిర్వహించాలని, దానికి విద్యార్థులందరూ సిద్ధంగా ఉండాలని
ప్రకాశం జిల్లా వాసుల కళ అయిన వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి పశ్చిమ ప్రాంతంలో కృష్ణమ్మను పరుగులు తీయిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో నిర్వహించిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రగొండపాలెంలోని ఇజ్రాయల్పేట అమ్మవారిశాల పెద్ద మసీదు మీదుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు సొరంగం పనులు ఇంకా కేవలం 200 మీటర్లు మాత్రమే ఉందన్నారు. నిర్వాసితులకు 12,50,000 రూపాయల పరిహారం అందించామన్నారు. తాము ప్రజలకు అండగా నిలిచామని చెప్పారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందిస్తున్నామన్నారు. ఎవరు అవినీతికి పాల్పడినా సహించేది లేదన్నారు. రాష్ట్రంలో చదువుల పండుగ జరుగుతోందన్నారు. ఏడాదికి 30,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నామని ఆయన అన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని కోర్టులకు వెళ్ళి అడ్డుకుంటున్నారని అన్నారు. ఈ పాదయాత్రలో నియోజకవర్గ పరిధిలోని 5 మండలాల నుండి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. जोहार वयस्कार, जोहार वयस्कार, जोहार वयस्कार, जय जय जगत मतदान राधिक संक्षेम कार्यक्रम जगन प्रजारंजक परपाल राज परपाल नचकपोते मेदलक उड़ी నోటిగాడి వచ్చే కూడు మీద పేద ప్రజలు ఆశ పెట్టుకుని ఉంటే దళితుల మీద దాడులు బలహీన వర్గాల మీద దాడులు అని చెప్పి అసత్య ప్రచారం చేయడం మీకు తగదు. ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. చేసే ఒక అవకాశం ఏమీ లేదు. సంక్షేమ కార్యక్రమంలో ఏం పెట్టాలంటే ఏమీ లేదు. అవినీతి ఏమైనా ఎక్కడైనా జరుగుతుందా అంటే ఎక్కడా కూడా కనపడని పరిస్థితి. వాళ్ళకి అర్థం కావట్లేదు ఏం చేయాలని. ఎవరికి కూడా పెన్షన్లు ఆపే పరిస్థితి కానివ్వండి, ఎవరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వకూడదని కానీ చెప్పే పరిస్థితి కూడా లేని ఈ రోజు ఒక వ్యవస్థను, పటిష్టమైన వ్యవస్థను, భాగ్యరేఖలను, మన తలరాతలను మార్చే ప్రాజెక్టు ఒకటి ఉంది. మన యొక్క ప్రకాశం జిల్లా వరదాయిని, ప్రకాశం జిల్లా జలతరంగిని, ఆ యొక్క కృష్ణమ్మ జలాలను ఈ యొక్క పశ్చిమ ప్రకాశం జిల్లా మరి పశ్చిమ ప్రాంతంలో గెలగల పారే పారించే రైతుల ముఖంలో ఆనందం చూసే ఆ యొక్క ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు. ఈ ఒక సంవత్సరన్నర కాలంలో వెలుగొండ ప్రాజెక్టును పరుగులెత్తించిన పరిస్థితి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. ఇంకా కేవలం 200 మీటర్ల టన్నెల్ మాత్రమే ఉంది. ఎట్లో ఒకట్లా ఖచ్చితంగా మరి అతి త్వరలో ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పి నిర్వాసితులకు ఎక్కడ లేని విధంగా 1,250,000 రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించి నిర్వాసితుల ఖాళీలను కూడా తయారు చేస్తున్న పరిస్థితి. అది నమ్మకం అంటే, అది ఒక విశ్వసనీయత అంటే అంతేగాని చంద్రబాబు నాయుడు గారు. జాతీయ పత్రికా దినోత్సవం కార్యక్రమం సంతమాగులూరు మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంతమాగులూరు తహసీల్దార్ వెంకట శివరామరెడ్డి, సంతమాగులూరు వైసీపీ మండల కార్యదర్శి అట్లా పెద్ద వెంకటరెడ్డి, వైసీపీ నాయకులు ఓరుగంటి కోటిరెడ్డి తదితరులు పాల్గొని మండల సీనియర్ జర్నలిస్టులను సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ దేశంలో పత్రికా రంగంలో ఉన్నత ప్రమాణాలు పాటించేందుకు 1956లో సిఫార్సు మేరకు 1966 నవంబర్ 16న ప్రతి సంవత్సరం ఈ నేషనల్ ప్రెస్ డేను పాత్రికేయులు జరుపుకుంటారని తెలిపారు. అనంతరం సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి ఓర్సు పెద్దకొండలు, మొహిద్దీన్ బాషా, కృష్ణమూర్తులను సంతమాగులూరు మండల విలేకరులను, మండల అధికారులు మరియు ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంతమాగులూరు మండలంలో పనిచేసే విలేకరులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అంటే సమాజంలో జరుగుతున్న వాటిని ఏదైతే మనం చెప్తా ఉంటాం దాన్ని ఎవరైతే తీసుకునే విధానంలో ఉంటుంది చెప్పేది మీ ఉద్దేశం మంచిది కానీ అది అర్థం చేసుకునే వాడు ఏంటంటే నన్ను విమర్శించాడు కానీ నేనేమంటానంటే నన్ను సరి చేసుకునే అవకాశం నాకు కూడా కల్పించాలని ఆలోచిస్తే వ్యవస్థ బాగుపడుతుంది అనేది నేను నమ్ముతా ఉంటాను వ్యవస్థ ముందుకు పోవాలంటే అక్కడ ఒక సమస్య ఉండాలి ఆ సమస్యని కట్టుదిట్టంగా ముందుకు నడిపించే వ్యక్తులు కూడా ఉండాలని చెప్పేసి వీళ్ళు అనేక సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు కొన్ని వ్యవస్థలు సహాయపడటం వలన ఈ కౌన్సిల్ వచ్చింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అలాగే 19వ ఆర్టికల్ ప్రకారం మానవ హక్కుల చట్ట ప్రకారం ఒంగోలుకు చెందిన దళిత యువకుడు మందా గేగారిన్పై దాడి చేసిన బ్రహ్మయ్య అతని సోదరులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు చప్పడి వెంగళరావు డిమాండ్ చేశారు ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నాడని ఒంగోలులో క్లోపేటకు చెందిన మందా గగరిన్ రైల్వే స్టేషన్ రోడ్లో నుండి వస్తుండగా తన కాలికి దీపావళి టపాసు తగలగా కాలు విదిలించుకున్న యువకుడిని దీపావళి బాంబును కాలుతో తంతావాని బ్రహ్మయ్య అతని సోదరులు కులం పేరుతో దూషించి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు ఈ నిరసన కార్యక్రమంలో మాచివరపు జూలియన్ మలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు దాసరి శివాజీ కేబుల్ ఆపరేటర్ రాంబాబు షఫీ తదితరులు పాల్గొన్నారు గగరిన్ పై దాడి చేసినటువంటి దోషులను తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పని దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను మాచవర జూలి అనే డిమాండ్ చేయడం జరుగుతుంది అయితే దీపావళి పండగకి రోడ్డుపైకి వచ్చి టపాసులు కాలుస్తూ దారిని పోయే వాళ్ళు వస్తున్నారా లేదా కూడా గమనించకుండా వాళ్ళు టపాసులు కాలుస్తుంటే అది దారిని వస్తున్నటువంటి గగోరిను టిఫిన్కి స్టేషన్కి వస్తుంటే ఒక బాంబు తన మీద పేల్చడం వల్ల దాన్ని తప్పించుకోవడానికి కాలు జారి దాని మీద పడితే దాన్ని బాంబును తొక్కుతావా అనేటువంటి అనే ఉద్దేశంతో గగోరిపై దాడి చేసి అమానుషంగా కొట్టడం జరిగింది గగోరి మరి అతను దళితుడని వాళ్ళకి యొక్క బ్రహ్మయ్య యొక్క సిటీ కేబుల్కి కూడా వాళ్ళ ఇంటికి కూడా కేబుల్ ఆపరేటర్కి కూడా అతను పనిచేస్తున్నాడు అతను ఎవరో కూడా బ్రహ్మయ్యకి స్పష్టంగా తెలుసు తెలిసినప్పటికీ ఒక దళితుడు అనేటువంటి చిన్న చూపుతోటి మరి గగోరిపై అతను బ్రహ్మయ్య తన అనుచరులు చాలా దారుణంగా దాడి చేయడం జరిగింది ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే బ్రహ్మయ్య అతని పక్కన ఉన్న అనుచరులను అరెస్ట్ చేయాలని చెప్పని కూడా మేము ఎస్సీ ఎస్టీ మరి కేసు రిజిస్టర్ అయింది మరి ఆ కేసులో వాళ్ళు ఇమ్మీడియట్గా రిమాండ్కి పంపాలని మేము డిమాండ్ చేస్తున్నారు పర్మిషన్ కూడా లేకుండా రోడ్డు పైన టపాసులు గాలుస్తూ దోనపోతున్నటువంటి జనాలను కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ అక్కడ గగోరి కాలసందన ఒక బాంబు పేలింది ఒక టపాయి ఒక టపాసు రెండో బాంబు పేలుతున్న సమయంలో అతను భయపడి దాని అటు కాలుతో అటు తప్పించుకోవడానికి అక్కడ తన్నితే దాన్ని తంతావా బాంబునని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా బ్రహ్మయ్య తన సోదరులు అతన్ని మూకుమ్ముడిగా కులం పేరుతో దూషించి మాలమాదిగా నా కొడగా నీకు ఇక్కడ ఈ సెంటర్లు ఏం పండరని చెప్పి అతని మీద దాడి చేయడాన్ని మేము దళిత సంఘాల నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఇక్కడ జరిగినటువంటి సంఘటన రాత్రి జరిగితే డిఎస్పీ ఆఫీసు కూకట వేలు దూరంలో ఉంది వెనక పక్కే కనీసం అయితే ఇంతవరకు కూడా డిఎస్పీ రిమ్స్ హాస్పిటల్లో బాధితుడు చికిత్స పొందుతూ ఉన్నాడు ఇంతవరకు కూడా డిఎస్పీ గారు పర్యవేక్షించలేదు తక్షణమే డిఎస్పీ గారు రిమ్స్లో ఉన్నటువంటి బాధితుల్ని పరామర్శించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా డిఎస్పీ గారు హాస్పిటల్కి వెళ్ళి అతన్ని పరామర్శించి అతనికి మనోధైర్యాన్ని కల్పించాలని మేము దళిత సంఘాలను డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని తక్షణమే అరెస్టు చేయాలని అదేవిధంగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మేము పోలీసు ఉన్నతాధికారులని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇక్కడ జరిగినటువంటి సంఘటన మరి ఎక్కడా జరగకుండా ఇక్కడ పోలీసు అధికారులు బాధితుడికి సపోర్ట్ చేసి మద్దతు తెలపాలని అదేవిధంగా ముద్దాయిల్ని కూడా తక్షణం అరెస్ట్ చేసి ఈ కేసులో గగరునికి న్యాయం చేయాలని మేము దళిత సంఘాల నుంచి
పోలీసుల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళు ఇష్టానురోతిగా ఉన్నటువంటి ఆ రోడ్డు మీద బాంబులు పేల్చడం టపాకాల వల్ల ఆయనకు తగిలి ఒకటి ఆర్పడం జరిగింది. దాన్ని ఉద్దేశపూర్వకంగా పెట్టుకొని ఆ యొక్క బ్రహ్మయ్య కుటుంబం ఈ యొక్క గగరని మీద దాడి చేసి కొట్టి కులం పేరుతో దూషించడం జరిగింది. గతంలో కూడా ఈ బ్రహ్మయ్య కుటుంబీకులు గతంలో ఎన్నో ఎంతోమంది మీద దారులు గురిచేశారు. కానీ ఒక్కడు కూడా వాళ్ళ యొక్క రాజకీయ పొలోభికి లోబడి పోలీసులు గతంలో కూడా కేసులు నమోదు చేయలేదు. ఎప్పటికైనా గగోరని మీద దాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి మీద తక్షణమే ఎస్సీ ఎస్టీ యాక్ట్ నమోదు చేయాలని, అతను చంపడానికి ప్రయత్నించారు కాబట్టి అలాగే త్రినాడు సౌండ్ను నమోదు చేసి అలాగే దళితుల మీద జరగకుండా ఇలాంటి దాడులు జరగకుండా పోలీసులు రక్షణ కల్పించాలి. దాడి జరిగి 2 రోజులైనా కూడా ఆ రిమ్స్లో ఉన్నటువంటి ఆ బాధితుండి ఈ యొక్క పోలీసు అధికారి కూడా పరామర్శించలేదు. మా ఓట్ల కోసం వచ్చేటటువంటి రాజకీయ నాయకులు మేము తెలియజేస్తున్నాం, పోలీసులు కూడా తెలియజేస్తున్నాం, మా దళితుల మీద దాడులు జరిగితే 24 గంటల కేసు నమోదు చేయకపోతే మేము జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ ముందు దండా చేస్తామని బాలమహానడతరం మేము తెలియజేస్తున్నాం. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో వెలసిన శ్రీ పార్వతీ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి శ్రీమద్ బాలా త్రిపుర సుందరీ దేవి ఆలయంలో శివునికి ప్రీతికరమైన మాసం కార్తీక మాసం సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా పూజలు జరిగాయి. కార్తీక మాసం వచ్చిందంటే శివాలయాల్లో శివనామస్మరణతో హరహర మహాదేవ శంభో శంకర నామస్మరణతో మారుమ్రోగుతుంటాయి. ప్రపంచ దేశాల్లోనే ప్రసిద్ధిగాంచిన శైవక్షేత్రంలో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీచక్రంపై నిర్మింపబడిన ఏకైక శైవక్షేత్రంలో స్వయంభూగా వెలసిన శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి కొలువై ఉన్న స్వామివారిని సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అచంచలమైన భక్తి విశ్వాసంతో దర్శించుకున్నారు. వేకువజామున చన్నీటి స్నానమాచరించి నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో హరహర మహాదేవ శంభో శంకర అనే నామస్మరణతో భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఆలయావరణంలో ఉసిరి చెట్ల కింద ముగ్గులు వేసి కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ మాసం దేవేరులకు ప్రీతికరమైన మాసం కార్తీక మాసమని భక్తుల యొక్క విశ్వాసం. ప్రకాశం జిల్లా చీరాల ఏపురపాలెం నుండి చీరాల గడియారం స్తంభం వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పాదయాత్ర చేపట్టారు మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు మేలు జరుగుతుంటే ఓర్చుకోలేని టీడీపీ నాయకులు అసత్య ప్రచారాలకు దిగుతున్నారని, గతంలో తెలుగుదేశం పార్టీ పాలనలో దళితులకు బీసీ వర్గాలకు చేసిన నిర్వాకాలు ప్రజలు మర్చిపోలేదని అన్నారు. దళితులుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అన్న చంద్రబాబు మాటలు ప్రజలు మర్చిపోలేదని అన్నారు. మీరా దళితులు బీసీల గురించి మాట్లాడేది అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో భారీగా వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళని మన గ్రామాల్లో కూర్చోబెట్టి పట్టణ వీధిలో కూర్చోబెట్టి మనందరికీ అద్భుతమైనటువంటి సేవ చేసే కార్యక్రమాన్ని ఆ రోజు ఆయన సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలో భాగంగా 3,468 కిలోమీటర్ల పాదయాత్రలో 3 సంవత్సరాల క్రితం ఆయన చేపట్టి ప్రజల అనేక సమస్యలు రాక్షసులు దాన్ని భద్రం కల్పించే విధంగా వాళ్ళకు ఉన్నటువంటి డబ్బులు అబద్ధాన్ని నిదానంగా గమనించే మీడియా వ్యవస్థ వాళ్ళ టైంలో న్యాయ వ్యవస్థను పుణ్యం చేసే విధంగా కొంతమంది ఏజెంట్లని ఏర్పాటు చేసుకొని న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లొసుగులు అడ్డం పెట్టుకొని అడుగున అడ్డం పడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్ కాలంలో ప్రతి అడుగులో మనం తోడుండాలని చెప్పి ఉదాహరణ ప్రస్తుతం జరిగే సంఘటన రాష్ట్రంలో నేను దృష్టికి తీసుకొచ్చి నిరాకరించాలని చెప్పుకుంటాను.
ప్రభుత్వాన్ని ఆ రోజున అధికారాన్ని అడ్డంపెట్టి అడ్డంగా దోచేస్తే వాళ్ళ ప్రభుత్వంలోనే వెలికి తీసినటువంటి ఆ నివేదిక ఆధారంగా ఈ రోజు చర్యలు తీసుకుంటుంటే దాన్ని దాచిపెట్టి నిన్నెవడో ఒక అరసాడేవాడు ఎయిర్పోర్ట్ లో జగన్ దాడికి కారణమైనటువంటి వ్యక్తికి ఆశ్రయించినటువంటి ఒక టీ కొట్టు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే దాన్ని ఆ సామాజిక వర్గానికి సంబంధించిన మీడియా మొత్తం ఇంకా రాష్ట్రంలో ఏ కార్యక్రమాలు జరిగినట్టు శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం జరగదు. దయచేసి వన్ పార్టీ బోర్డుని చెప్పేసి ఒక రకమైన ఇది మా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వం, ఇది మా ప్రభుత్వం, ఈ ఊరు మా ఊరు, ఇక్కడ ఎవరు కార్తీక మాస ప్రారంభం సందర్భంగా పరమ పవిత్రమైన కార్తీక సోమవారం పర్వదినం సందర్భంగా సంతపేట శిరిడీ సాయిబాబా మందిరంలో వేద పురోహితులు బ్రహ్మశ్రీ మట్టంపల్లి దక్షిణామూర్తి శాస్త్రి బ్రహ్మత్వంలో శివాలయ ధర్మకర్తలు కవర్తపు శ్రీనివాసరావు దంపతులు ఆధ్వర్యంలో పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు దక్షిణామూర్తి మాట్లాడుతూ కార్తీక మాసం మొదలైందని, పరమేశ్వరునికి ప్రీతికరమైన 5 సోమవారాలు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. కార్తీక పౌర్ణమి మరియు కోటి సోమవారం పర్వదినాలలో మహాశివునికి విశేష పూజలు అభిషేకాలు జరుగుతాయని తెలియజేశారు. గత సంవత్సరం మహాశివరాత్రి రుద్రాక్షల పందిరి ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా చేయడం జరిగిందని, కానీ ఈ సంవత్సరం కరోనా కారణంగా అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని, కరోనా బారిన పడకుండా ఉండడానికి మహాధన్వంతరి యజ్ఞం, మహామృత్యుంజయ, మహాచండీ యజ్ఞం మహాశివరాత్రికి 40 రోజుల ముందు ప్రారంభించి మహాశివరాత్రి మరుసటి రోజు పూర్ణాహుతి స్వామివారి కళ్యాణంతో ముగుస్తుందని తెలియజేశారు. కరోనా వ్యాధి మన భారతదేశం నుండి వెళ్ళిపోవాలని, ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని, లోక కళ్యాణార్థం ఈ విశేషమైన యజ్ఞాలను ఒక మండల పర్యంతం చేయాలని సంకల్పించామని, కావున 50 మంది భక్తజనులు ఈ విశేష కార్యక్రమంలో పాల్గొని భగవతానుగ్రహం పొందాలని బ్రహ్మశ్రీ దక్షిణామూర్తి శాస్త్రి భక్తులకు తెలియజేశారు. మాసం ఇవాళ ప్రారంభమైంది. కార్తీక సోమవారం ఇవాళ విశేషమైన పర్వదినం, పాడ్యమి సోమవారంతో వచ్చింది. ఈ సంవత్సరం 5 సోమవారాలు వచ్చాయి స్వామివారికి. పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం ఇప్పుడే పూర్తయింది కాబట్టి ప్రతి సోమవారం కూడా 11 నుంచి 12 దాకా స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది విశేషముగా. ఆ తర్వాత 29వ తారీఖు పౌర్ణమి, 21వ తారీఖు కోటి సోమవారం. ఈ కార్యక్రమాలన్నీ కూడా సంతపేట సాయిబాబా శివాలయంలో గుళ్ళో ఉండే శివాలయ ప్రాంగణంలో విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి సమస్త భక్తులు కూడా ఈ విశేషమైన కార్యక్రమంలో పాల్గొని పార్వతీ పరమేశ్వర అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యమైన గమనిక ఏమిటయ్యా అంటే, పోయిన సంవత్సరం మహాశివరాత్రికి కోటి రుద్రాక్ష పందిరి వేశాం, 2 లక్షల మంది బాగా దర్శించారు. కరోనా వచ్చి చాలామంది ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కరోనా వ్యాధి పోవటానికి, మృత్యువాత పడకుండా ఉండటానికి, శక్తి పెరగటానికి ఈ సంవత్సరం మహాధన్వంతరి యజ్ఞం, మహామృత్యుంజయ యజ్ఞం, మహాచండీ యజ్ఞం 40 రోజులు, మహాశివరాత్రికి ముందు 40 రోజుల ముందు ప్రారంభించి మహాశివరాత్రి మర్నాడు పూర్ణాహుతి స్వామి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఎందుకయ్యా అంటే, ఈ వ్యాధి అనే కరోనా అనే వ్యాధి మన భారతదేశం నుంచి వెళ్ళిపోవాలని ఈ విశేషమైన యజ్ఞ మహోత్సవాన్ని ఒక మండల పర్యంతం చేయాలని సంకల్పించాం. కావున భక్తులు 50 మంది ఈ విశేషమైన కార్యక్రమంలో కూడా పాల్గొని భగవతానుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం.
శ్రీశైలం మహాక్షేత్రంలో లోక కళ్యాణం కోసం దేవస్థానం ప్రతి ఏటా కార్తీక మాసంలో అఖండ శివచతుర్థ సప్తాహ భజన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అందరికీ శ్రేయస్సు కలగాలనే భావనతో ఈ భజనలు చేయబడుతున్నాయి. ఈ అఖండ శివ భజన వల్ల భక్తులలో భక్తిభావాలు మరియు ఆధ్యాత్మికత పెంపొందడమే కాకుండా క్షేత్ర వైశిష్టం మరింతగా పెరుగుతుంది. ఈ భజన ప్రారంభంలో ముందుగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు వేద పండితులు సంకల్పం పఠించారు. ఈ సంకల్పంలో దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, సమృద్ధిగా పాడి లభించాలని, జనులందరికీ ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు జరగకుండా ఉండాలని, దేశంలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, అన్ని సామాజిక వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు, వేద పండితులు లోక కళ్యాణ సంకల్పాన్ని చెప్పారు. తరువాత ఉత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజను నిర్వహించారు. అనంతరం కంకణ పూజ జరిపించబడింది. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ గావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రామారావు, ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లా వాసుల కల వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి పశ్చిమ ప్రాంతంలో కృష్ణమ్మను పరుగులు తీయిస్తాం, వెల్లడించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఆపన్న హస్తం కోసం చూస్తున్న చేనేత కార్మికుడు, కుమారుడు వైద్యం కోసం ఆవేదన. భక్తులతో కిటకిటలాడుతున్న శివక్షేత్రాలు, ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.